వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విస్తరణకు మధ్య సంబంధం ఏంటి అనే దాని మీద ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వబోతున్నారనేది ఇటీవల కాలంలో చాలా బలంగా కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో, అదే సమయంలో తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తరించబోతూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు తెలంగాణలో అప్పజెప్పబోతూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో విస్తరించడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా పాల్గొనేలా ఒక ప్రణాళికను తయారు చేసుకోబోతుంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి టాక్. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేటువంటి ఒక విశ్లేషణ కనుక చేస్తే, ఇటీవల జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తర్వాత అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్దగా తేడా లేదు. వచ్చినటువంటి ఓట్లలో కేవలం 0.25% మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి అధికంగా ఓట్లు రావడం జరిగింది. ఇదే పంద రాబోయేటువంటి ఎన్నికల వరకు కూడా కొనసాగితే రాజకీయాల్లో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, నువ్వా నేనన్నట్టు టీఆర్ఎస్ పార్టీకి అలాగే బీజేపీకి మధ్య పోటీ జరిగితే బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది ఇప్పుడు తాజాగా రాజకీయ అంచనాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరచడమా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలపడితే బాగుంటుందా, లేదా మరొక పార్టీ వస్తే కనుక ట్రయాంగిల్ ఫైట్ జరిగితే తెలంగాణలో లాపడతామా అనే దాని మీద ఇప్పుడు టీఆర్ఎస్ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా ఇదే కోణం నుంచి ఆలోచించినటువంటి టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంటర్ కావడానికి, దాన్ని విస్తరింపజేయడానికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు అనేటువంటి టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు కూడా స్నేహపూర్వమైనటువంటి స్నేహ బంధంతో కూడుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ముందుకు వెళ్తున్నాయి ఆ రెండు ప్రభుత్వాలు కూడా. ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలో స్నేహబంధంతో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ని, టీఆర్ఎస్ పార్టీని కాదని నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విస్తరించేటువంటి అవకాశం లేదు. అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పరోక్ష సంకేతాల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విస్తరింపజేయడానికి అడుగులు వేస్తుంది అనేటువంటి ఒక టాక్, అలాంటి అంతర్గత చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాగే టీఆర్ఎస్ వర్గాల్లో కూడా నడుస్తూ ఉంది. ఒకవేళ తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినా లేదా రేవంత్ రెడ్డికి ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఆ సామాజిక వర్గం యొక్క అండతోటి బలం పుంజుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా వేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వర్గాల్లో. అందుకే ఆ ఓట్ బ్యాంకును చీల్చగలిగితే కనుక మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రెడ్డి సామాజిక వర్గం యొక్క ఓట్లను చీల్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెర మీదకు తీసుకురావడానికి పరోక్షంగా రాజకీయ అడుగులు టీఆర్ఎస్ పార్టీ వేస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అంతర్గతంగా నడుస్తున్నటువంటి సీరియస్ చర్చ. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విస్తరింపజేస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ట్రయాంగిల్ ఫైట్ నడిచేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పటివరకు కూడా తెలంగాణ రాజకీయ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం బలమైనటువంటి పార్టీలుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కానీ, వామపక్షాలు కానీ, మిగిలినటువంటి చిన్న చితక పార్టీలన్నీ కూడా దాదాపుగా నిర్వీర్యమైన పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలను చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నామమాత్రపు ఓట్ బ్యాంక్తో మాత్రమే పరిమితమైంది. అయితే ఇప్పుడు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కనుక రేవంత్ రెడ్డికి అప్పజెప్తే పార్టీ బలోపేతం అవుతుంది, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా పొలిటికల్ సమీకరణాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనాలు వస్తున్నటువంటి క్రమంలో, ముందుగానే అంచనా వేస్తున్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులు, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విస్తరింపజేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి అనగానే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల తెర మీదకు వచ్చేశారు. షర్మిలను రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబోతూ ఉంది, తెలంగాణ బాధ్యతలను ఆమెకు అప్పజెప్పబోతూ ఉన్నారు అనేటువంటి టాక్ బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల తర్వాత కూడా తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా, వైఎస్ఆర్ పార్టీ అధిష్టానానికి కూడా తెలంగాణలో కూడా పార్టీని విస్తరింపజేయాలి అనేటువంటి ఒక వినతి పత్రం, అలాంటి వినతిని కూడా చెప్పడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, జగన్ అభిమానులు కానీ, లేదా వైఎస్ అభిమానులు కానీ తెలంగాణలో ఉన్నారు. మానుకొండూరు సంఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పర్యటన, ఆ రోజున ఓదార్పు యాత్రను ఆపేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో ఆయన పాదయాత్ర చేస్తూ, ఓదార్పు యాత్ర చేస్తూ ఆయన
జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఆ ఓదార్పు యాత్రను శర్మిల కొనసాగించి కొంతవరకు ప్రజల్లో ఆమె జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసురాలుగా కూడా పేరు పొందారు. అప్పటి నుంచి కూడా ఆమె చరిష్మా ప్రజల్లో ఎంతో కొంత ఉంది. ఆ చరిష్మాను ఉపయోగించుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కూడా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన ఆ పార్టీ వర్గాలు చేస్తున్నాయి. అయితే దీని వెనుక జరుగుతున్నటువంటి రాజకీయ కోణంతో పాటు రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడలను గమనిస్తే కనుక ఇదంతా కూడా టీఆర్ఎస్, ఎంఐఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు కలిసి వేస్తున్నటువంటి భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలు అనేది రాజకీయ పండితులు భావిస్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో పీసీసీ ఎవరికి ఇస్తారనే దాని మీద తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతూ ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఇస్తే ఏ విధంగా మారబోతూ ఉంది ముఖచిత్రం, కోమటిరెడ్డికి ఇస్తే ఏ విధంగా మారబోతుంది, వీళ్ళిద్దరికి కాకుండా రెడ్డేతర సామాజిక వర్గానికి పీసీసీ ఇస్తే ఏ విధంగా మారబోతుంది అనేది ఆసక్తికరంగా కూడా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబోతూ ఉన్నారని బలంగా వినిపిస్తున్నటువంటి తరుణంలోనే శర్మిల పేరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రాతినిధ్యం అంటూ తెరపెదకు వచ్చినటువంటి క్రమంలో ఏం జరగబోతుంది సమీప భవిష్యత్తులో, దీని వెనుక రాజకీయ ఎత్తుగడలు ఏమున్నాయి, ఎవరు ఉన్నారు దీని వెనుక అనేది చూడాల్సి ఉంది.